ఆల్రెడీ వెళ్ళిపోయింది కదా సార్, ఎప్పుడు వెళ్ళిపోయింది కదా కుప్పం సీట్. ఇప్పుడు కొత్తగా చెప్పడం ఏముంది, ఎప్పుడో వెళ్ళిపోయింది. చంద్రబాబును గెలవటం అంటే కుప్పంలో ఈజీ, మరి ఇంకెక్కడన్నా ఇస్తే మనం చెప్పలేం. కానీ ఎక్కడన్నా తెలుగుదేశం క్యాడర్ ఇంకా గట్టిగా, ఇప్పుడు కుప్పంలో తెలుగుదేశం క్యాడర్ లేదు, ఇంకెక్కడైనా ఉందంటే మనం చెప్పలేం. అది తప్పనిసరిగా ఈసారి కుప్పంలో ఛాన్సే లేదు, ఎక్కడైనా ఎదుర్కోవాల్సిందే. చంద్రబాబు నాకన్నా పై వీరసు అయినా కూడా ఆయన ఎకనామిక్స్ ఫెయిల్ అయ్యాడు వెంకటేశ్వర యూనివర్సిటీలో, కానీ ఆ ఎకనామిక్స్ని ప్రజల మీద రుద్ది ఇక్కడ మాత్రం పాస్ అయ్యాడు. కానీ అది ఎప్పుడైనా ఒకసారి గొంతుకు చుట్టుకొని ఈడిపిస్తుంది 100%. ఏమీ కాదు, ఇన్ని రోజులు అందరిని ఒకరినొకరిని తొక్కుంటా నరుక్కుంటా వచ్చాడు, ఇప్పుడు అందరూ మేలుకు సరైనటువంటి మగాడు వచ్చాడు, ఇంకా ఏమీ చేయలేడు. సరైన మగాడు ఇప్పుడు ఉండే సీఎంఏ జగన్. అదే ఇప్పుడు అప్పుడు చెప్పింది 17వ శతాబ్దంలో మహమ్మద్ గోరి విజయంతో వచ్చి సంపేసినట్ల, ఆ విధంగానే చంద్రబాబు మామని చంపి తన పీఠం ఎక్కాడంతే. ఈ చంద్రబాబుకి ఇంకా పుట్టు పురోగతులు ఏమీ ఉండవు. వెనకాల పాలు మోసిన వాళ్ళు కొన్ని లక్షల మంది జీవితాలు పాడైపోయి చాలా హీనాధీన స్థితంగా ఉన్నారు. ఆ ఫ్యాక్టరీ అయితే అట్లే పడింది, ఉన్న ఫ్యాక్టరీని చంపేసినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు. జగన్ గురించి ఎంత చెప్పినా చాలదు. ఇప్పుడు కుప్పంలోకి వెళ్ళాడు, కుప్పంలో అనేది ఎట్టి పరిస్థితి ఈరోజు మీకు రాసిస్తా, 100% అక్కడ ఏమాత్రం బోని కాదు. ఏమంటే అట్లా వెళ్ళి ఇట్లా వచ్చేసి మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు చూస్తుంటే చాలా అమాయకులు, 3 స్టేట్లు కలిసినటువంటిది కర్ణాటక తమిళనాడు, అక్కడ వాళ్ళకి ఏమీ ఇది లేదు. మొన్న చెప్పినటువంటి పేపర్ స్టేట్మెంట్లో చాలా మనం స్వతంత్రం రాకముందు 1900లలో ఉండే నాలెడ్జ్ కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా స్త్రీలు ఎక్కడైనా బయట నెల రోజు బయటపడితే ఊర్లో ఉండకుండా ఒక తోటలో తోలేస్తారు వాళ్ళని. వాళ్ళు అప్పుడు ఏది లేదు కాబట్టి ఒక క్లాత్ చూసుకొని తుడుచుకుంటారు అంటే, టీవీలో నేను చూశాను ఈ విషయము. అది అందరికీ క్యాన్సర్ తగిలి అనేక మంది చనిపోతున్నారంట. అంత అధ్వానమైన స్థితిలో ఉన్న జగన్ ఇప్పుడు అడుగుపెట్టారు కాబట్టి చంద్రబాబుకి మాస్క్ పడిపోయినట్టే, పర్మనెంట్ మాస్క్ ఈ కరోనా మాస్క్ అతను అయిపోయినట్టు ఇంకెట్టి. అది జరుగుద్ది ఎందుకంటే కేవలం కుప్పం మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తున్నారు. ఈ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేసేదలికే ఒక రకం చెప్పాలంటే ఏ విధంగా అయినా సరే లాక్ రావాలి అనే పాయింట్ ఉంది కాబట్టి గెలిచే అవకాశం ఉంది. ఇవాళకి 40 సంవత్సరాల సీనియర్ని, 45 సంవత్సరాలు దాదాపుగా నేను రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పుకునేటువంటి వ్యక్తి, ఇటువంటి పరిస్థితి తెచ్చుకోవటం చంద్రబాబు నాయుడు యొక్క చేతకాంతనం. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఆయన కుప్పం నుంచి పోటీ చేసింది ఎన్నిసార్లు, చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నిసార్లు పోటీ చేశాడు, ఎన్నిసార్లు ఓడిపోయాడు, కుప్పంలో ఎన్నిసార్లు గెలిచాడు, గెలిచిన తర్వాత ఆ కుప్పం నియోజకవర్గానికి ఎన్నిసార్లు విజిట్ చేశాడు, ఇవన్నీ కనుక ఆలోచిస్తే ఇవాళ వరకు కుప్పం నియోజకవర్గాన్ని కన్నెత్తి కూడా చూడని చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దెబ్బకి నెలకొక్కసారి క్యాంపు పెట్టుకొని కుప్పంలోనే కూర్చొని ఎలాగైనా సరే ఆ శ్రేణుల్ని మళ్ళీ తీసుకురావాలి, అసలు కుప్పంలో తను కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి నుంచి ఏ రకంగా తనను తను కాపాడుకోవాలి అనేటువంటి పరిస్థితికి దిగజారిపోయి నెలకొకసారి కుప్పం క్యాంపు పెట్టుకునే చంద్రబాబు నాయుడు ఇవాళ పరిస్థితి ఏంట్రా అని అంటే అసెంబ్లీలో గ్యాలరీ ఎక్కాడు, అసెంబ్లీలో నేల మీద కూర్చొని నిరసనలు చేసుకున్నాడు, ఇవాళ పోలీసు వ్యవస్థ దిగజారిపోయింది అని చెప్పి ఏడుస్తున్నాడంటే బోరు 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 అని చెప్పి, ఇది చంద్రబాబు నాయుడు చేతకాంతనం తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు ఇంతకాలం పాటు ఎన్నిసార్లు అన్నం పెట్టాడో ఎప్పుడు పెట్టాడో, అన్నా క్యాంటీన్లని పెట్టి ఎంతకాలం పెట్టాడు, ఎన్ని సెంటర్లలో పెట్టాడు, ఎప్పుడు పెట్టాడు అనేది కూడా ఒక ఇంపార్టెంట్. అన్నా క్యాంటీన్లు ఎలక్షన్లకు ముందు ఎలక్షన్లు వస్తున్నాయనగా అన్నా క్యాంటీన్లు తీసుకొని వచ్చి పెట్టి అది కూడా చాలా తక్కువ సెంటర్స్లో, విజయవాడ గుంటూరు ఇట్లా కొన్ని ఇంపార్టెంట్ సెంటర్లో పెట్టి ఇదేదో అన్నం నేను మొత్తం అందరికీ అన్నం పెట్టేస్తున్నాను, అసలు ఆంధ్రాలో ఉన్న మొత్తం అందరికీ నేనే అన్నం పెడుతున్నాను నేను అని అనుకోవటం కూడా చంద్రబాబు నాయుడు యొక్క చేతకాంతనం, అమాయకత్వం, అతని యొక్క లోపభూయిష్టమైనటువంటి విధానాలని ఖచ్చితంగా చెప్పకమందు. ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అనేటువంటి ఒక బిరుదు ఒక పేరు మనకుంది. ఇండియా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ని అన్నపూర్ణగా లెక్క పెట్టుకుంటూ ఉంటాం. అటువంటి అన్నపూర్ణలో ఆంధ్ర మొత్తానికి నేనే అన్నం పెడుతానని చెప్పుకుంటున్నాడంటే నీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ని ఎంత దిగజార్చావో ఆయన చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఇంతకన్నా చంద్రబాబు నాయుడు యొక్క చేతకాంతనం
పోలీస్ వ్యవస్థ అంటున్నాడు. ఇదే పోలీసులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే పోలీసులతో రాజ్యాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి చెరుకులపాడి నారాయణ రెడ్డిని ఈయన ముఖ్యమంత్రిగా ఉండగా అతి దారుణ అతి దారుణంగా నరికి చంపించింది చంద్రబాబు నాయుడు హయాంలోనే అవునా కదా? రంగా గారిని మర్డర్గా అయ్యింది ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవునా కదా? ఇటువంటి మర్డర్లు కొన్ని వందల మర్డర్లు ఉన్నాయి, పేర్లు చెప్పమంటే చెబుతా నేను. అరాచకంతోనే అధికారాన్ని సాధించాలనేటువంటి దిక్కుమాలిన ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారిని అడిగితే చెబుతాడు ఈయన అరాచకం అంటే ఏంటో. ఒకసారి ఆంధ్ర బంద్ చేశారు, ఆంధ్ర బంద్ చేశారనంటే ఎన్ని బస్సులు తగలబెట్టారో లెక్క చెప్పమని అడిగిన చంద్రబాబు నాయుడు గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెబుతాడు అరాచకం ఉంటేనే తప్ప జనాలు మన మాట వినరు, అధికారం మన చేతిలోకి రాదు అనుకునేటువంటి దిక్కుమాలిన స్వభావం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అందుకే 100 మంది జనాన్ని వెంటేసుకోవటం, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం మిగతా శ్రేణులను కూడా అక్కడికి రప్పించుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం మీదకి దండయాత్ర చేయించి ఆ విగ్రహాన్ని ఏదో రకంగా నేలకూల్చి అరాచకం ద్వారా ఏదో లబ్ధి పొందాలనుకునేటువంటి ఒక నీచమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈయనకి అరాచకం అంటే తప్ప అభివృద్ధి అంటే అసలు చేతకాని మనిషి. ఈయన చెప్పే మాటల్ని వినాల్సిన అవసరం కానీ లెక్క పెట్టాల్సిన అవసరం కానీ అసలు ఈ ప్రభుత్వానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ లేదు. ఈయనకి ఈ ప్రభుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు కూడా చంద్రబాబుకి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈయనకి ప్రాణహాని ఉందేమో అని ఒక అనుమానం కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళు అరాచకవాదులు, ఏదో రకంగా సానుభూతి పొందాలంటే వాళ్ళ ద్వారానే వాళ్ళ శ్రేణుల నుంచి రాళ్ళు వేయించుకొని లేకపోతే ఇంకేదేని పెట్టి కొట్టించుకొని ఇది జగన్మోహన్ రెడ్డే చేయించాడు, ఈ ప్రభుత్వమే చేయిస్తోందని చెప్పుకునేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు. అందుకని ఆయనకి ఏదన్నా ప్రాణహాని కానీ లేకపోతే అభద్రతాభావం కానీ ఏదైనా ఉంటే వాళ్ళ పార్టీ వలనే కలగాలి తప్ప ఇంకెవరి వలన అధికార అవకాశం ఉండే అవకాశం లేదు. అది కూడా మొన్న రీసెంట్గా గత 7 నెలల క్రితం చిత్తూరు జిల్లాలోనే ఈ చెరువులు వీటికి వెళ్ళి ఒక రాయి కింద పడిన రాయిని తీసుకొని ఆ రాయి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వర్గీయులు లేకపోతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేశారని చెప్పేసి ప్రచారం చేసుకున్నటువంటి నీచమైన స్వభావం కలిగిన శ్రేణులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏమాత్రం ఆయనకి ఏదన్నా అభద్రతాభావం కానీ ఆయనకి ఏదైనా ప్రాణహాని అనేది ఏదైనా ఉందన్నా కానీ అది తెలుగుదేశం వాళ్ళ వలన అయితే అవ్వచ్చు తప్ప ఏ రకంగానూ కూడా వైఎస్ఆర్సీపీ కానీ జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ ఇది ఉండదు అనేది నిస్సంకోచంగా నిస్సందేహంగా చెప్పచ్చు. ఎవరి ఇలాకాలో వాళ్ళు బలంగా ఉంటారు, ఎవరి ఇలాకాలో వాళ్ళు బలం, ఏదో గుణల సెంటరు, ఇది నా సెంటర్ కాబట్టి నేను రోడ్డు దాటుతున్నా కానీ ధైర్యం వెళ్ళిపోతాను అన్నేవాడు గుద్దుతాడు అని ఆ వచ్చేవాడు ఆగిపోవాలి అట్నుంచి. ఇది ఏ సెంటర్ అని చెప్పి ఆగిపోవాలి అవతలాడు, లేదా ఆగోయాన్ని నేనే నడుచుకుంటూ పోతాను నేను. ఎవరి సెంటర్ వాళ్ళకి బలంగా ఉంటుంది.